వేములగడ ఎమ్మెల్యే ఫ్రస్ట్రేషన్ లో ఏం మాట్లాడుతున్నాడో తెలియని స్థితిలో ఉన్నాడని రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆది శ్రీనివాస్ అన్నారు. గురువారం ఆయన సిటీ న్యూస్ తో మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ తరపున తాము పోరాటం చేశామని ఆ సమయంలో ఎమ్మెల్యే జర్మనీలో నిద్రపోయాడని విమర్శించారు. తెలంగాణ వాదం బలంగా వీస్తున్న రోజులలో పార్టీ మారి అధికారం అనుభవిస్తూ ఫ్రస్ట్రేషన్ లో ఇలా మాట్లాడడం సబబ్ కాదని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తాను దేవస్థానం చైర్మన్ గా లేనని 2009కి ముందే తాను రాజీనామా చేశానని అన్నారు. గాలి ఎటుంటే అటుపై గెలిచిన ఎమ్మెల్యే తమపై లేనిపోని ఆరోపణ చేస్తున్నాడని అన్నారు. కొత్తగా పేగుబంధం అంటున్న ఎమ్మెల్యే నిజంగా ఈ నియోజకవర్గంతో పేగుబంధం ఉంటే, కరోనా కష్టకాలంలో ఇక్కడి ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే, విదేశాల్లో విలాసవంతమైన జీవితం గడిపిన నీకు రాబోవో రోజుల్లో ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్తారని అన్నారు. ఫ్రస్ట్రేషన్ లో ఏం మాట్లాడుతుండో కూడా తెలియని పరిస్థితులలో మీ ఇంట్లో పోరు ఉంటే ఆ పోరును ఎలా అధిగమించాలని చెప్పని చూసుకోవాల్సింది పోయి ఆ ఫ్రస్ట్రేషన్ లో ప్రతిపక్షాలను మమ్ముల్ని తులనాడే విధంగా ప్రజలలో పలచన చేసే విధంగా తెలంగాణ ఉద్యమంలో ఎక్కడున్నారు మీరు అంటున్నావే. వేములోడ మండల పరిషత్ గేట్ పక్కన ఆ గోడను అడిగితే తెలుస్తుంది, ఆ టెంట్ నడిస్తే కింద తివాచిని అడిగితే తెలుస్తుంది ఆ ఉద్యమంలో మేమున్నావా నువ్వు ఉన్నావని. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఎందుకు లేవంటే ఆ విదేశాల్లో నువ్వు ఉన్న దగ్గర మంచు బాగా కురుస్తుంది, విమానాలు లేస్తలేవు, అందుకే రాలేకపోతున్నా అన్న నువ్వు ఈరోజు మమ్ముల్లా విమర్శించేదని అడుగుతున్నావు. తెలంగాణ ఉద్యమంలో దేవస్థానం చైర్మన్ నేనున్నానా? ఏ మాట్లాడుతున్నా ఫ్రస్ట్రేషన్ లాని. 2009 అసెంబ్లీ ఎన్నికల కంటే 3 మాసాల ముందు దేవస్థానం చైర్మన్ పదవికి రాజీనామా వేసిన ఆ రోజు సమైక్య ఆంధ్ర అన్నటువంటి తెలుగుదేశంతో నువ్వు పోటీ చేసినావు, కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన, ఇక భావ కండ్లల్లో ఆనందం కోసం తెలంగాణ కోసమే రాజీనామా వేసిండు. ఎమ్మెల్యే గెలిచిన 6 మాసాలు కంటుండు మీ దానిలో ఒకరిపై ఒకరు పోగొడుకునేటువంటి కార్యక్రమం తప్ప నువ్వు తెలంగాణ కోసం రాజీనామా వేసినావు. ఆ రోజు కోర్టులో కీలకమైన పరిణామం ఆనాడు వాదనలు ప్రారంభమైతే ఎక్కడ దొరికిపోతుందని చెప్పని రాజీనామా వేసింది. నీ ఆత్మకు నా ఆత్మ తప్ప మరొకరు తెలియదు, మీ బావ కూడా తెలుసు. ఈరోజు 30 కోట్లతో ముంపు గ్రామాల సమస్య పరిష్కారం చేసుకుంటుండ్రు. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ సుమారు 500 కోట్ల పైచీలకు హామీ, డబుల్ బెడ్రూమ్ 5 లక్షల 4 వెళ్లేవాడిని. ఈరోజు దుప్పట్లు కనుక పట్టుకొని దుప్పట్లు కప్పుకొని పన్నడన్నటువంటి మాట అది నీకు వర్తిస్తుంది. తెలంగాణ ఉద్యమంలో మేమంతా రోడ్ల మీద చేస్తే అధికార పార్టీలో ఉండి కూడా ప్రతిపక్షంలో ఉండి కూడా తెలంగాణ కోసం పోరాటం చేసింది మేము. తెలంగాణ వాదాన్ని ఆ గాలిని బలంగా వీస్తున్న చూసి పార్టీలోకి మారి ఈరోజు అధికార అనుభవిస్తున్నటువంటి నువ్వు ఈరోజు నీ ఫ్రస్ట్రేషన్ లో ఉండి మమ్మల్ని ఈ విధంగా మాట్లాడడం సరైనది కాదన్నమాట సందర్భంగా చెప్తా ఉన్నాం. రాబో రోజుల్లో అంటే ఈ తరానికి ఆనాడు 2010లో 10 సంవత్సరాల బాలుడు ఇప్పుడు 21 22 సంవత్సరాలకు వచ్చింది. వాళ్ళు ఈయన మాటలు నమ్మేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి చెప్తా ఉన్నాం. తెలంగాణ ఉద్యమంలో నేను దేవస్థానం చైర్మన్ గా లేను, 2009 అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే రాజీనామా ఇచ్చిన మాట సందర్భంగా చెప్తా ఉన్నా. ఈరోజు ప్రజలను తప్పుదో పట్టించే విధంగా ఫ్రస్ట్రేషన్ లో ఏది పడితే అది మాట్లాడేటువంటిది కరెక్ట్ కాదని మాట్లాడే చెప్తా ఉన్నాం. అనుకుంటున్నావా నువ్వు ఒకటంటే మీ 4 గంటల బిడ్డ, నువ్వు 2 అంటే మీ 20 అంటాం, మాకు అరే అనే నోరు రాదా? ఎక్కడ చచ్చిండ్రా మీరు దుప్పటి కప్పుకొని పన్నర్రా అంటున్నావు. నువ్వు కప్పుకున్నది నువ్వు దుప్పటి కప్పుకొని పన్నది జర్మన్లు. ఆ రోజు ఉద్యమ సమయంలో గాలి ఎటుంటే గాలి వాటంతో పోయి గెలిచి ప్రజలకు అందుబాటుగా ఉండకుండా ఈరోజు మమ్మల్ని ప్రతిపక్షాలు నీ ఇంటి పోరులో సతమతమై మా ప్రతిపక్షాలు అంటే మేము ఊరుకుంటామా అంటున్నాం. ఈరోజు కొత్తగా పేగుబంధం ఈ ప్రాంతంతో ఉన్నది అంటున్నావు. నిజంగా నీ ప్రాంతంతో పేగుబంధం అయితే కరోనా కష్టకాలంలో నీ పేగు తలదిల్లదే మా ప్రజల కోసం అంటున్నా. నిజంగా నీ పేగు తలదింది ఎవరి కోసం? నీ కుటుంబ సభ్యుల కోసం. అందుకే రాష్ట్రంలో 119 నియోజకవర్గాల్లో 118 శాసనసభ్యులు అయ్యా నియోజకవర్గంతో నువ్వు పోయి జర్మన్లో పడ్డావు. ఆ రోజు ఇంచుమించు 21 22 మాసాలు ఈరోజు ఈ నియోజకవర్గాల్లో అందుబాటులో లేకుండా నిజంగానే నీ పేగుబంధం అయితే 1993 దేశానికి ఎందుకు వదిలినావు, ఎందుకు రాజీనామా చేసినట్టు దానికి ఇప్పుడు సమాధానం చెప్పకుండా ఈరోజు నీ సమావేశంలో మమ్మల్ని విమర్శించే విధంగా ఇది సరికాదు. రాబో రోజుల్లో ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్తారని భావిస్తున్నారు. ప్రజలందరూ కూడా గమనించమని చెప్పి ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.